కేంద్ర ప్రభుత్వం మూడు వ్యాపార చట్టాలు రద్దు చేసిన సందర్భంగా నిడదవోలు పట్టణంలో రైతాంగానికి మద్దతుగా నిడదవోలు ఎమ్మెల్యే జి శ్రీనివాస నాయుడు కొవ్వొత్తులతో రైతు సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నిడదవోలు మున్సిపల్ చైర్మన్ రైతులు పాల్గొన్నారు. రైతుల పక్షపాతి జగన్ మోహన్ గారి నాయకత్వం రైతుల పక్షపాతి జగన్ మోహన్ గారి నాయకత్వం రైతుల పక్షపాతి జగన్ మోహన్ గారి నాయకత్వం జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ జై జగన్ ఈ రోజు ఇక్కడ నిడదవోలు నియోజకవర్గంలో మరి అదే రైతులు అదే విధంగా ప్రజలందరూ కూడా చాలా సంతోషం ప్రకటిస్తా ఉన్నారు ఏదైతే కేంద్ర ప్రభుత్వం గతంలో వ్యాపార రంగం సంబంధించి మూడు చట్టాలు తీసుకురావడం జరిగింది ఈ చట్టాలన్నీ కూడా రైతులకు వ్యతిరేకంగా ఉన్న చట్టాలని రైతులందరూ కూడా భావించడం జరిగింది ఇందులో కొన్ని అంశాలు మరి రైతులకు ఎంతో నష్టం వచ్చే మరి అందులో ఈ చట్టాల్లో కూడా పెట్టడం జరిగింది ఇవన్నీ కూడా వ్యతిరేకిస్తూ ఈ చట్టాల్ని మరి వెనక్కి తీసుకోవాలి ఈ చట్టాలన్నీ కూడా రైతు చట్టాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చారో ఈ చట్టాలు వెనక్కి తీసుకోవాలని వైఎస్ఆర్సీపి పార్టీ తరపున కూడా గతంలో మరి ఎన్నో ఆందోళనలు చేయడం జరిగింది అదే విధంగా మరి పార్లమెంట్ లో కూడా మన పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఈ చట్టాలను వెనక్కి తీసుకోమని చెప్పడం జరిగింది ప్రకటించారు కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలన్నీ కూడా వెనక్కి తీసుకుంటున్నాం ఈ చట్టాలు ప్రవేశపెట్టమని చెప్పడంతో మరి నిజంగా కూడా రాష్ట్రవ్యాప్తంగా అదే విధంగా దేశవ్యాప్తంగా కూడా రైతులందరూ ఎంతో సంతోషిస్తా ఉన్నారు మరి ఇక్కడ మన రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి గారు రైతు పక్షపాతిగా పేరు తెచ్చుకుని రైతులకు ఎన్నో కార్యక్రమాలు వాళ్ళకి ఆర్థికంగా సహాయపడే కార్యక్రమాలు ఎన్నో చేపట్టడం జరిగింది అందులో ముఖ్యంగా ప్రతి గ్రామంలో కూడా ఒక రైతు భరోసా కేంద్రం పెట్టడం అదే విధంగా ఇప్పుడు ఉన్న వ్యాపార సహకార బ్యాంకులందర్నీ కూడా బ్యాంక్స్ అన్ని కూడా సొసైటీస్ అన్నిటిని కూడా మరి బలోపేతం చేయటం అదే విధంగా ఇక్కడ అగ్రికల్చర్ మార్కెటింగ్ కమిటీస్ కూడా బలోపేతం చేసి ప్రతి నియోజకవర్గంలో ఒక ఏఎంసీ పెట్టి వాటికి మార్కెట్ యార్డ్స్ పెట్టి దాని ద్వారా రైతులు ఉత్పత్తి అంతా కూడా సేకరించేటట్టు ఎన్నో కార్యక్రమం కోసం రైతులకు ఆదాయం పెంచడం కోసం ఇన్ని కార్యక్రమాలు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రిగా చేయడం జరుగుతుంది మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా మరి ప్రభుత్వం పెట్టిన చట్టాలు కూడా ఒక విధంగా ఆటంకాలు తీసుకొచ్చే విధంగా ఆ చట్టాలు పెట్టడం జరిగింది అందుకే మరి ఇక్కడ వైఎస్ఆర్సీపి పార్టీ కూడా గతంలో అవన్నీ కూడా మరి అడ్డుకుంటం జరిగింది ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాలన్నీ కూడా వెనక్కి తీసుకున్నందువల్ల రైతులందరూ కూడా ఎంతో సంతోషంగా ఈరోజు ఈ ఒక క్యాండిల్ ర్యాలీగా మేము అందరం కూడా పెట్టి మరి మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం రైతులందరూ కూడా నియోజకవర్గం తరఫున జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం జై జగన్.